దేవునితో గడిపే సమయం. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగం ద్వితీయోపదేశీ కాండం 4:4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులయ్యున్నారు. జీవితం అనేది ఎన్నో కష్టాలతో కూడుకున్నది. ఈ అంత్య దినాలలో, అపాయకరమైన కాలంలో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం మీకు ముంచుకొస్తుందో, ప్రాణాపాయం కలిగిస్తుందో చెప్పలేం. క్రైస్తవేతర ప్రపంచంలో క్రైస్తవుడిగా ఉండడం వల్ల అన్ని రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కానీ ప్రభువును హత్తుకున్నవారు నేటి వరకు సజీవులని ఈ వాక్య భాగం మనకు చెప్తూ ఉంది. కనుక ఎవరైతే తమ పద్ధతులు మార్చుకొని దేవుని హత్తుకొని ఉంటారో వారు సజీవులుగా ఉంటారు, అనగా జీవం కలిగి ఉంటారు. ఆయనను గూర్చిన అద్భుత సత్యాలను చదివి కూడా ఏమీ మారకుండా, యేసయ్యకు లోబడకుండా, ఇంకా నామకార్థంగా లోకాచారాలను హత్తుకుంటూ ఉండేవారికి లాభమేముంది? మనందరం చేయవలసిన పని ఏమిటంటే మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా ఇచ్చివేసుకోవాలి. ద్వితీయోపదేశీకాండం 30:20 మనం గమనిస్తే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును, నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి. అలాగే ద్వితీయోపదేశీకాండం 4:4, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులయ్యున్నారు. దీర్ఘకాలం జీవంతో, ఆయుష్తో ఉండాలంటే ప్రభువును ప్రేమిస్తూ, ఆయన మాట వింటూ, ఆయనను ఏమాత్రం విడవకుండా ఉండడం అనే దానిని కోరుకోవాలి. దేవుని వాగ్దానాలను పొందుకోవాలంటే ఆయన ఇచ్చు జీవాన్ని హత్తుకోవాలి. అలా చేయడమే మనకు దీర్ఘాయువు. యేసే జీవమయ్యున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలానే జీవమయ్యున్న దేవునిని హత్తుకొని ఉన్నారు. విశ్వాసంతో హత్తుకోవాలి. సరైన సువార్త చెప్పే దైవజనులను విశ్వాసంతో మనం హత్తుకొని ఉండాలి. సువార్త సత్యాన్ని దైవజనులు చెప్తున్నప్పుడు వారు చెప్పే సత్యాన్ని విచారించే మనస్సు మనకు ఉండాలి. అపొస్తలుల కార్యములు 17:34, అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. కొన్ని స్థలాల్లో సువార్తను ఎక్కువగా హత్తుకొనుచున్నారు. అయితే మరికొన్ని స్థలాల్లో సువార్తను తక్కువగా చూస్తూ ఉన్నారు. కారణం, వారిలో సత్యం ఏమిటో విచారించి తెలుసుకోవాలనే మనస్సు ఎక్కువ మందికి లేకపోవడమే. సువార్తను హత్తుకొనని 100 మంది ఉన్న సంఘం కంటే సువార్తను హత్తుకున్న కొద్ది మందితో సంఘం ఉండడం మేలు. దైవజనుడు పౌలు ఏథెన్సు నగరంలో చాలామంది తమ బుద్ధి విషయంలో గర్వించేవారు. అందుకనే పౌలు గారు వారును హత్తుకొనలేదు. అందువలనే దైవజనుడు పౌలు గారు ఏథెన్సు నగరంలో తక్కువ మందిని సంపాదించినా గట్టివాడైన అత్యున్నత సభా సభ్యుల్లో ఒకణ్ణి పౌలు క్రీస్తు కోసం సంపాదించగలిగాడు. స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. దేవుని కృప నీకు రావాలంటే స్థిరమైన హృదయం మనకు ఉండాలి. ప్రభువును హృదయపూర్వకంగా, స్థిరంగా హత్తుకోవాలని, ఆయనలో నిలిచి ఉండాలని అంత్యోకయ సంఘం వారిని బర్నబా ప్రోత్సహించాడు. అప్పుడే వారికి దేవుని కృప సమృద్ధిగా ఉండగలదు. అపొస్తల కార్యములు 11:23, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. నీ దేవుడే నా దేవుడు అని ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న రూతు దేవుని కృపను పొందగలిగి బెత్లహేము భూస్వామి యేసుకు సాదృశ్యమైన బోయాజుని వివాహమాడగలిగింది. ధన్యురాలైంది. రూతు 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. విధేయతతో హత్తుకోవాలి. చాలామంది వాక్యానికి లోబడడం లేదు. దేవుని ఆజ్ఞలన్నీ పాటించడానికి, దేవుని ప్రతి మాటను ప్రేమించి తల వంచడానికి అవసరమైన విధేయత కలిగిన విశాల హృదయం మనకు కావాలి. వాక్యాన్ని హత్తుకునే విషయంలో విధేయత వడిగా, తీవ్రంగా, సంపూర్ణంగా ఉండాలే గాని నీరసంగా, సందేహపూర్వకంగా, నత్తనడకలా ఉండకూడదు. లేకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది. దావీదు గారు దేవుని వాక్యాన్ని ఎంతో విధేయతతో హత్తుకుని ఉన్నాడు. కీర్తనలు 119:31, యెహోవా,
నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. అలాగే లూకా 19:48, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. మనం మంచిదానిని హత్తుకొని ఉండాలి. విశ్వాసులు ప్రభువుపై చూపించే ప్రేమలో కల్లా కపటాలంటూ ఉండకూడదు. చెడ్డవాడైన సాతాను దుష్టత్వాన్ని అసహ్యించుకొని దేవుని యొక్క మంచితనాన్ని హత్తుకొని ఉండాలి. క్రీస్తు ప్రేమించిన రీతిగా మనం మనుషులను ప్రేమించాలి, గాని వారిలో దుర్మార్గతను అసహించుకోవాలి. రోమ 12:9, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిలో ఆయన్ను మనం ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటన్నిటినీ అసహించుకోవడం మనం నేర్చుకుంటాం. కీర్తన 97:10, యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును. దేవుని స్వాస్థ్యాన్ని మనం హత్తుకొని ఉండాలి. దేవుని కుమారత్వం మరియు పరలోక నివాసాలు ఎంతో ఉన్నతమైనవి, కాబట్టి దేవుడిచ్చు స్వాస్థ్యము ఎంతో ఘనమైనది. ప్రభువు ప్రసాదించు వారసత్వాన్ని హత్తుకోవాలి. చాలామంది ఈ వారసత్వాన్ని లెక్క చేయక ఈ లోక సుఖాలపై మోజుతో తమ అశ్రద్ధ వలన చెప్పుడు మాటలు విని పోగొట్టుకుంటూ ఉన్నారు. సౌలురాజు అనవసరమైన అనుమానాలతో దావీదును తరిమి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. 1 Samuel 26:19, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. సాతాను ప్రేరేపణలతో అనేకులు ఈనాడు లోకంతో రాజీపడి దాన్ని తీరుకు లొంగిపోతున్నారు. మనలను మార్గం తప్పించి చెడు మార్గాల్లో ప్రవర్తించేలా చేసే బలమైన శక్తులు లోకంలో చాలానే ఉన్నాయి. ఇటువంటి ప్రేరేపణలతో ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. మనం శిరస్సును హత్తుకొని ఉండాలి. ఈనాడు అనేకులు యేసును కాకుండా అబద్ధ బోధకులను హత్తుకుంటూ ఉన్నారు. వారి అబద్ధ బోధలలో క్రీస్తు జీవం లేదు. నామకార్థంగా ఉంటూ లోక సంబంధమైన ఆచారాలను హత్తుకుంటూ ఉన్నారు. దాని ద్వారా తమ విలువైన దేవుడిచ్చిన బహుమానాలను కోల్పోతూ ఉన్నారు. కొలసీ 2:19, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. లోకం దేవుణ్ణి ఎరుగదు, మరియు ఆత్మ సంబంధమైన అంధకారం అంటే దానికి ఇష్టం. క్రీస్తును ఆయన్ను అనుసరించేవారిని అది ద్వేషిస్తుంది. దాని జ్ఞానం తెలివి తక్కువగా ఉంది. అటువంటి లోకాన్ని హత్తుకోవడం ఎంతో అజ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయంలో మీరు దేనిని హత్తుకుంటున్నారు? ఒకవేళ మీ హృదయంలో లోకాశలు ఉంటే నీకు దేవునితో వైరం తప్పదు. యాకోబు 4:4, ఈ లోకముతో స్నేహము చేయుగోరునో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి విశ్వాసులు క్రీస్తును హత్తుకోవాలి, తద్వారా ఆయన పోలికలోకి మార్పు చెందాలి. ఇలా మార్పు చెందడం అన్నది వారి అంతరంగాల్లో ఆత్మదేవుడు నెరవేర్చే కార్యం. మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి. విశ్వాసులు వేరుగా ఈ లోకం తీరుకు దూరంగా ఉండడమే కాదు, కానీ వారి అంతరంగ జీవితంలో కూడా పూర్తిగా వేరుగా ఉండాలి. మార్పు చెందిన జీవితానికి ఏకైక మార్గం మన తలంపులను అదుపులో ఉంచుకుంటూ దేవుని సత్యంతో మన మనస్సులను నింపుకుంటూ ఉండడమే. అదే దేవుని హత్తుకోవడం. అప్పుడే దేవుని వాగ్దానాలను మనం సంపూర్ణంగా స్వతంత్రించుకోగలం. అట్టి కృపను దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్.